ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మిత్రులందరికీ స్వాగతం. నా పేరు బాలచందర్. మనం ఈరోజు మొబైల్ ఫోన్లోనే టీసార్ టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ని ఏ విధంగా చేయవచ్చో తెలుసుకుందాము. అందుకుగాను మనకు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి లేదా ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, దానిని క్లిక్ చేసిన లేదా మనము 183.82.97.97 East 8020/TSARTS అని టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే మనకు ఈ విధమైనటువంటి ఆప్షన్ మనకు రావడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. చూడండి, పైన మనకు ఈ విధంగా 2000 ద్వారా మనము కావలసినంతగా జూమ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి 3 డాట్స్ ఏమో మెనూ బార్ని సూచిస్తాయి. అదేవిధంగా ఇక్కడ హోమ్ సింబల్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ వితౌట్ ఓటీపీ, మనకి ఇంతకుముందు ఓటీపీ ద్వారా చేసుకోవడం జరిగింది, ఇప్పుడు వితౌట్ ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాగిన్ క్లోజ్ బటన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇంటర్ఫేసెస్ వాటి గురించినటువంటి సమాచారం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ రిజిస్టర్ వితౌట్ ఓటీపీ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ రావడం జరిగింది. మెయిల్ ఐడి, కన్ఫర్మ్ మెయిల్ ఐడి, మనము వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడినే ఇవ్వాలి. తర్వాత ఎంప్లాయ్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో మెయిల్ ఐడి ఎందుకు గురించి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ ఎన్షూర్ వన్స్ అగైన్ దట్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి గివెన్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ రిజిస్టర్. ఇన్ కేస్ రాంగ్ ఈమెయిల్ ఐడి ఈజ్ గివెన్ దెన్ యూ విల్ నాట్ గెట్ పాస్వర్డ్ టు టేక్ అప్ ఫర్ గెట్ పాస్వర్డ్. దీని అర్థం ఏంటి అంటే, ఈ మెయిల్ ఐడి అనేటటువంటిది ఒకవేళ ఈ టీసార్ యాప్లోకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మనం ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఓటీపీ మనం ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి వెళ్తుంది. ఒకవేళ మనం రాంగ్ ఇచ్చినట్లయితే రాంగ్ మెయిల్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనము లాగిన్ కావడం కష్టమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు కరెక్ట్ మెయిల్ ఐడిని ఇవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ మన ఎంప్లాయ్ ఐడి కూడా ఇస్తున్నాం. సో ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాం కాబట్టి మనం ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఈ ఎంప్లాయ్ ఐడి టైప్ చేస్తే ఆల్రెడీ రిజిస్టర్ అనేటటువంటి ఛాన్సు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మెయిల్ ఐడిని టైప్ చేయండి, తర్వాత కన్ఫర్మ్ చేయండి, తర్వాత ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ అండ్ రీటైప్ ద. సో పాస్వర్డ్లో మనకు క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఉండే విధంగా చూసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకున్నాను ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నాను. సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది, కానీ ఎప్పుడు కూడా పాస్వర్డ్ సేవ్ చేయకూడదు. సో మనకిక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఫిలప్ చేయాల్సిన ప్రతి అంశాన్ని మనకు డైరెక్ట్గా ఇక్కడ ఐకాన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్, క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్, టాట్ క్లాస్ అండ్ సబ్జెక్ట్ టాట్, మనం ఏ క్లాస్ ఏది చెప్తున్నామో తెలుస్తుంది, పర్ఫార్మెన్స్, టీచర్స్ పర్ఫార్మెన్స్, తర్వాత ఫీడ్బ్యాక్, కన్ఫర్మ్ మనం కన్ఫర్మ్ చేయాల్సింది, రిపోర్ట్, డేటా ఎంట్రీ స్టేటస్, తర్వాత రిపోర్ట్ పర్ఫార్మెన్స్ షీట్, కన్సల్టేషన్ షీట్. ఈ విధంగా మనకు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అలా కాకుండా మనము ఈ కార్నర్లో ఇచ్చినటువంటి ఈ మెనూ బార్లో ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి టీసార్, దీన్ని క్లిక్ చేసినట్లయితే అవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. టీచర్ ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత రిపోర్ట్స్ని క్లిక్ చేయగానే రిపోర్ట్స్, గైడ్లైన్స్, డాష్బోర్డ్, హోమ్, అకౌంట్, చేంజ్ ద పాస్వర్డ్, లాగౌట్ ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము ఒక్కొక్క దానిని ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇన్ఫో దగ్గర క్లిక్ చేశాను, ప్రొఫైల్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము, క్వాలిఫికేషన్ ఈ విధంగా ఒక్కొక్కటిగా ఫిలప్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకటికి రెండు సార్లు ప్రతిదాన్ని చదివి జాగ్రత్తగా తప్పులు లేకుండా చేయగలరు. దీనికంటే ముందు మనకు ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి సంబంధించిన క్వశ్చనర్ అంతా ఉంది కాబట్టి దానిని ఒకసారి ప్రింటౌట్ తీసుకొని అందులో టిక్ చేసుకొని దాన్ని ముందుగా చేసుకొని ఇందులో చేసినట్లయితే చాలా ఈజీగా అవుతుందని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ కూడా టీసార్ని పూర్తి చేస్తారని కోరుకుంటూ మీ బాలచందర్.